ఎలా ఉంది? చాలా బాగుంది సార్. ఓ, మీరు కూడా షాపింగ్ చేస్తున్నారా? ఎవరికైనా ఫస్ట్ సాలరీ వచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఈ మూమెంట్ నీకు లైఫ్ లాంగ్ గుర్తుండడానికి స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. అయ్యో, నాకు ఇలాంటి గిఫ్ట్ లేవి వద్దు సార్. నాకు మీరు ఫ్రెండ్గా దొరకడమే పెద్ద గిఫ్ట్. దాని ముందు మిగతావన్నీ చిన్నవే. రండి సార్, వెళ్దాం. చివరికి ఈ గిఫ్ట్ కూడా తీసుకోలేదు బ్రో. అంటే ఆమె మనసులో నువ్వు లేవని అర్థమైపోయింది. పద, బయటికి వెళ్దాం. మీకు మెరూన్ కలర్ అంటే చాలా ఇష్టం కదా. మీకు ఇష్టమైన కలర్ మెరూన్, అందుకే మీకోసం మెరూన్ కలర్ పెన్ తీసుకున్నాను. మీరు మిస్టర్ పర్ఫెక్ట్ కదా, ఈ పెన్ పెట్టుకుంటే ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎలా ఉంది? బాగుంది. అఖిల్ గారు ఎలా ఉంది? మామూలుగా లేదు, సూపర్ సూపర్. అవును, నేను గిఫ్ట్ ఇస్తుంటే వద్దని. నువ్వు గిఫ్ట్ ఇచ్చావేంటి? ఇది గిఫ్ట్ కాదు సార్, మెమరీ. గిఫ్ట్ అంటే ఆనందంతో ఇస్తాం, మెమరీ అంటే గుర్తు కోసం ఇస్తాము. నా ఫస్ట్ శాలరీతో మీకు ఇష్టమైన మెరూన్ కలర్ పెన్ కొన్నాను అన్నది లైఫ్ లాంగ్ ఒక జ్ఞాపకలా మిగిలిపోతుంది. అందుకు సరే సార్, బాయ్. బాయ్ బాయ్ సార్. బాయ్. అయ్యి బాబోయ్, ఒక్క సీన్లో ఇన్ని వేరియేషన్సా? గాడ్ మస్ట్ బి క్రేజీ. అటు ఇటు తిరగడం కాదు, ఈ మెమరీకి ఒక క్లారిటీ ఇవ్వు. ఏం క్లారిటీ ఇమ్మంటావు? నా మానాన్న నేను ఇంట్లో కూర్చుని క్యారమ్ బోర్డు ఆడుకుంటూ ఉంటే షాపింగ్ రా అని పిలిచావు. సర్లే ఫ్రెండ్వి కదా అని వచ్చాను. అయ్యి బాబోయ్, ఆ పిల్ల ఏమన్నా మామూలు షాక్ ఇచ్చిందనుకున్నావా? ఇన్స్పెక్టర్ సినిమా సబ్ టైటిల్స్ లేకుండా చైనీస్ లాంగ్వేజ్లో చూసినట్టు ఉంది. ఈ తట్టుకోవడం నా వల్ల కాదు బ్రో, తట్టుకుని నిలబట్టడం నీ వల్ల కూడా కాదు బ్రో. ప్రాబ్లం ఎక్కడుందో అర్థమైతే దానికి సొల్యూషన్ వెతకొచ్చు కదా. ఏంటి నాన్న, తనే ప్రాబ్లం అని నీకు ఇంకా అర్థం కాలేదా? ఇదిగో క్లారిటీగా చెప్తా నేను. నువ్వు గిఫ్ట్ ఇస్తే వద్దని నువ్వే నాకు గిఫ్ట్ పని అంది. బిర్యానీ తినే ఏ మగాడైనా సరే ఏం చేస్తాడు, దాని లవ్ అనుకుంటాడు. అక్కడతో ఆకుండా ఇమీడియట్గా ఇల్యూషన్లో ఓ సాంగ్ వేసుకుంటాడు. పోనీ ఆ ఫీలింగ్లన్నా వదిలేసిందా అంటే పెన్న చేతికిచ్చి మెమరీ అంది, అప్పుడు నీ మెమరీ దొబ్బింది. క్లారిటీ కోసం అడిగితే దీన్ని ఇంకా కాంప్లికేట్ చేస్తావేంటి? నువ్వు ఎవరినైనా ఇష్టపడితే తెలిసేది. ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? బ్యాట్ పట్టుకుని ఇప్పుడు నువ్వు గ్రౌండ్లో నిలబడ్డావు. మనం ఎప్పుడో సెంచరీలు చేసాం బ్రో. అయినా నా లవ్ ఎప్పుడు ఇంత కన్ఫ్యూజన్లో లేదు బ్రో. నేను చాలా క్లారిటీగా ఐ లవ్ యూ అని చెప్పేవాడిని. హలో చీపో అని చెప్పేసేవారు. అంతేగాని మనం ఇలా వెంటబడి తిరగటాలో మన వల్ల కాదు బ్రో. దయచేసి కస్తూరిని ఎవరితోనూ కంపేర్ చేయకండి. షీఈస్ గిఫ్టెడ్. అలాంటి అమ్మాయిని కలవడం ఓ వరం, ప్రేమించడం ఆనందం, కలిసి బతకడం అదృష్టం. తను అర్థం కాకపోతే అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఏదో ఒకరోజు తనే నాకు అర్థమవుతుంది. ఆ పిల్ల పెన్నిచ్చినంత తేలిగ్గా మనసిచ్చేస్తుందని ఊరుకు అనుకోకు. చివరికి వసంత కోకిలి సినిమాలో కమల్ హాసన్ లాగా ఏం చేయాలో అర్థం కాక చివరికి మిగిలిపోతావు. థింక్ ఇట్ బ్రో. నువ్వు ఒక ఫ్యామిలీ కోసం వెతుకుతున్నావు, వాళ్ళు నీకు దొరకగానే నువ్వు నాకు మాత్రమే చెప్పడానికి నీకెంత కావాలి? భలే వారే సార్, నేనెవరి కోసం వెతకడం లేదు, ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు.
నువ్వు భయపడుతున్న మనిషి గురించి నేను చూసుకుంటాను. యు డోంట్ వరీ. నేనెవరికి భయపడతాను సార్? రే సారంగ పని, నీట్గా అడుగుతున్నాను కదా. దాని కాలక్షేపానికి వచ్చాననుకున్నావా? తిత్తి తీస్తా. నా ఒరిజినాలిటీ బయటకు రానివ్వకు, తట్టుకోలేవు. ఆప్షన్ ఇప్పుడు నాది కాదు, నీది. నేను చెప్పిన పని చేస్తావా, నా చేతుల్లో చేస్తావా? అది నా గురించి కూడా నేను ఆలోచించుకోవాలి కదా సార్. కోటి రూపాయలు ఇస్తాను. నా లైఫ్ని రిస్క్లో పెట్టలేను కదా సార్. 2 కోట్లు. దీనివల్ల నా ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది కదా సార్. 5 కోట్లు. Within 1 week లో వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియాలి. నువ్వింటికెళ్లేలోపు 5 కోట్లు నీ ఇంట్లో నీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అలాగే సార్. బీ కేర్ఫుల్. ఏ సారంగ పాణి, మనిషి నిజాయితీని కూడా నిలబెట్టి కొనగల డబ్బును మాత్రమే నేను నమ్ముతాను. ఇందులో ఏదైనా తేడా వస్తే వచ్చే నెలలో నీ 2 ఏళ్ల కూతురికి పుట్టినరోజు అనుకుంటాను. అప్పుడు నువ్వు పక్కనుండవు, వెనకాల ఫోటోలో ఉంటావు. ఓకే సార్. ఈయన ఆయనకంటే డేంజరస్లో ఉన్నాడు. ఈవిడ ఏ అడ్రస్లో ఉందో ఏంటో. ఈ ప్రెజెంట్ నా ఫ్యూచర్కి అడ్డు రాకూడదంటే నువ్వు ప్రాణాలతో మిగలకూడదు. షాపింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. నీ కూతురు తన ఫస్ట్ సాలరీతో నీకొక చీర కొంది. అది ఎలా ఉందో నువ్వే చెప్పాలి. అమ్మా అమ్మా, ఏమైందమ్మా? ఆ కన్నీళ్ళేంటి? అక్రమ సంతానం కూడా ఉంది తాతయ్య. అమ్మకేమైంది? మనం మన ఊరికి వెళ్ళిపోదామమ్మా. మనం మన ఊరు వెళ్ళిపోవడం ఏంటమ్మా? ఇక్కడ అంతా బానే ఉందనుకున్నాం కదా. ఇక్కడ నిన్నెవరైనా ఏమైనా అన్నారా? మరో పెళ్లి చేసుకుని మొదటి భార్యకు అన్యాయం చేశాడు. మీ అమ్మని ఎవరేమంటారమ్మా? ఏదో నిన్ను ఆట పట్టించడానికి అంటుంది కానీ నువ్వు షాపింగ్ చేసి అలసిపోయి ఉంటావు. వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపో. వెళ్ళు వెళ్ళు. నాన్నా, ఎంత ఆలోచించినా ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదనిపిస్తోంది. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదామమ్మా. ఇక్కడికి రావడానికి కారణముంది, కానీ వెళ్ళిపోవడానికి కారణమేంటమ్మా? వెళ్ళిపోవడానికి కూడా కారణం ఉందమ్మా. నీ దగ్గర నేను నిజం దాచాను.